హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రూట్ మ్యాథ్స్ అకాడమీ. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం. ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటో తెలియాలి. సర్కిల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సర్కిల్. ఏమర్థం కాలేదా? ఇదేంటి అంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే దాన్ని మనం లోకస్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ని మనం లోకస్ అంటాం. అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ వీటన్నిటిని కలిపి మనం లోకస్ అని అంటాం. అయితే ఇట్లాంటి సెట్ ఆఫ్ కొన్ని సెట్ ఆఫ్ ఇలాంటి పాయింట్స్ ఇవన్నీ వాటికి ఎట్లా అంటే అవన్నీ ప్లేన్ లో ఉండాలి. ఓకే, అవన్నీ ఒక 2D ప్లేన్ లో మనకు ఉండాలి. ఇట్లాంటి 2D ప్లేన్ లో లేకపోతే ఇలా అయినా ఏం కాదు, కానీ ఒక 2D ప్లేన్ లో మాత్రం ఉండాలి. ప్లేన్ అంటే మనకు ఒక ప్లేట్ టైప్ లో. ఓకేనా? అలాంటి దాని మీద దట్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇవన్నీ మనకి ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు మనకి పాయింట్స్ తీసుకున్నట్టయితే పాయింట్స్ అన్ని ఒక పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ తోటి ఉండాలి. ఆ పాయింట్ కూడా ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి. ఒకవేళ ఇది ఒకటి ఫిక్స్డ్ పాయింట్, ఈ పాయింట్ ని ఫిక్స్ చేశాను, దీన్ని ఇలాగే ఉంచుతున్నా, ఇది ఇక్కడనే ఉంచి దీనికి చూసుకున్నట్టయితే ఇప్పుడు దీనికి ఒక డిస్టెన్స్ తోటి ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను. అయితే సేమ్ డిస్టెన్స్ తోటి సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, సేమ్ డిస్టెన్స్ తోటి మనం ఇలా చేసామంటే మనకు కొన్ని పాయింట్స్ అనేవి తయారవుతుంటాయి. ఓకేనా? సేమ్ దీనికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ తోటి, అంటే మనం ఇక్కడ ఒక దారం పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా తిప్పాము అనుకోండి, సేమ్ అంతే డిస్టెన్స్ తోటి మనకైతే ఒక లోకస్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ లోకస్ అనేది వస్తుంది, ఆ లోకస్ నే మనం సర్కిల్ అంటాం. అయితే మనకి ఈ పాయింట్ నుంచి, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇవన్నీ ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ మనకి పాయింట్సే. ఈ లైన్ అనేది మనకి మేడప్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకేనా? ఇవన్నీ మనకి పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నిటి యొక్క సెట్టే మనకి సర్కిల్. ఓకేనా? ఆ పాయింట్స్ అన్ని మనకి ఎలా ఫామ్ అవ్వాలి? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ తోటి ఫామ్ అవుతున్నాయి. అయితే ఫిక్స్డ్ పాయింట్ నే మనం సెంటర్ అంటాం. అలాగే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది చూసారా, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ తోటి ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. ఇటైనా గానీ ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ని మనం రేడియస్ అంటాం. ఓకేనా? ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ అండ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. క్లియర్ కదా? అయితే ఇప్పుడు మనకు ఇది ఎలా ఫామ్ అయింది? ఇప్పుడు మనకు ఒక ప్లేన్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, ప్లేన్ లో ఇది ఎలా ఫామ్ అయింది అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు మనకి ఓకే, ఇదైతే సర్కిల్ డెఫినేషన్, మీ అందరికి క్లియర్ కదా? ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది వై యాక్సిస్. ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉందని చెప్పేసి ఇట్లా అనుకుందాం. పాసింగ్ త్రూ ద సెంటర్, పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ అట్ ద ఆరిజిన్ అనమాట. ఓకేనా? దీని యొక్క సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి ఆరిజిన్ దగ్గర ఉంది. అయితే ఇలా ఒక ఎంతో కొంత రేడియస్ తోటి, దీని రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే రేడియస్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఆర్ అనే రేడియస్ తోటి ఇలా ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడికి ఆర్ అంటే ఇక్కడికి ఆర్ అవుద్ది, అలాగే ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆర్ అవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆర్ అవుద్ది. ప్రతి ఒక్క ఈ లోకస్ మీద ఉండే ప్రతి ఒక్క పాయింట్ కి సెంటర్ నుంచి ఆ పాయింట్ కి ప్రతి ఒక్క పాయింట్ కి డిస్టెన్స్ అంటే లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే ఆర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి దాని వల్ల రేడియస్ అంటున్నాం. అయితే దీనికి సంబంధించింది ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకు ఎలా తయారైతుంది అనేది మనం చూద్దాం. దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇది మనకి సెంటర్, ఆరిజిన్ దగ్గర మనకి సెంటర్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇట్లా ప్రొజెక్ట్ చేసినట్టయితే, ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. అలాగే దీని ఇట్లా వై యాక్సిస్ మీద కూడా ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏమనుకుందామంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే, అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రేడియస్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే ఈ మొత్తం లెంత్ వచ్చేసి మనకి రేడియస్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నాం అనుకోండి, అది మనకి రేడియస్ కంటే చాలా తక్కువ ఉంటుంది. అంతేగా ఇది మాత్రమే తీసుకుంటే మనకి రేడియస్ కంటే తక్కువ ఉంటుంది. దాన్నే నేను ఏమనుకుంటున్నా అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి దాన్ని నేను స్మాల్ ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నా. క్లియర్ కదా? ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి, ఎక్స్ యాక్సిస్ మీదనే కూడా ఉంది కాబట్టి దీన్ని నేను ఈ లెంత్ ని ఎక్స్ అనుకుంటున్నా. ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు అయితే రేడియస్, అది ఆర్ అవుద్ది, కొంచెం తక్కువ ఉంది కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. అలాగే ఇటు కూడా మనం చూసుకున్నట్టయితే దీన్ని నేను వై అనుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ ని నేను వై అనుకుంటున్నా. ఇక్కడ ఈ లెంత్ వై ఉంది అంటే ఇక్కడ కూడా ఈ లెంత్ కూడా మనకు వై ఉన్నట్టే. అంతే కదా? ఇక్కడ ఈ లెంత్ అనేది వై ఉందంటే ఈ లెంత్ కూడా వై, ఇక్కడ ఈ లెంత్ ఎక్స్ ఉందంటే ఈ లెంత్ కూడా ఎక్స్. అయితే వై ఇక్కడ రాయకుండా ఇక్కడ ఎందుకు రాసిన అంటే, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ రాసిన. ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, క్లియర్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని వచ్చేసి తీటా అని అనుకుంటున్నా. క్లియర్ కదా? దీన్ని ఇప్పుడు మనం తీటా అనుకుందాం. ఈ తీటా అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది మనకి తీటా యాంగిల్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ఈ పాయింట్స్ అన్ని. ఇప్పుడు ఇటు డిస్టెన్స్ ఎక్స్ ఉంది, ఇటు డిస్టెన్స్ వై ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏంటి అంటే మనకి ఎక్స్ కమా వై, ఎక్స్ వన్ కమా వై వన్ అని అనుకోవచ్చు. కానీ ఎక్స్ కమా వై అనుకోండి ఒక వేరియబుల్ లాగా, ఇది వేరియబుల్ పాయింట్, ఇదే కావచ్చు ఇక్కడనే కావచ్చు, ఇక్కడ ఎక్కడైనా కానీ మనం ఆ పాయింట్ అయితే ఎక్స్ కమా వై అని తీసుకున్నాం.
ఒకవేళ ఇటు వచ్చినా గానీ ఇటు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా మన ఎక్స్ కామ వై. సో ఇక్కడ మనకి ఎక్కడ పాయింట్ తీసుకున్నా గానీ మనం దాన్ని ఎక్స్ కామ వై ఇది ఒక లోకస్ లాగా మనం తీసుకుంటున్నాం. మీకైతే లోకస్ చాప్టర్ అయితే అయిపోయి ఉంటది ఫస్ట్ ఇయర్ లో, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే లోకస్ చాప్టర్ అయిపోయి ఉంటది. అయితే ఇప్పుడు మనం తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళని ఎలా చేయాలో చెప్తే చూడండి. ఇప్పుడు మనకి ఇది మొత్తం మనం లోకస్ అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈ పాయింట్ మనం ఎక్స్ కామ వై, ఇటు లెంత్ ఎక్స్ ఇటు లెంత్ వై అంటే ఎక్స్ కామ వై అనేది మనకు ఉంది. ఇప్పుడు దీనిలోంచి మనకి ఇక్కడ టీటా ఉంది కాబట్టి మనం దీని నుంచి సైన్ టీటా చేసుకోవచ్చు, అలాగే కాస్ టీటా కూడా చేసుకోవచ్చు. అంతే కదా, సైన్ టీటా చేసుకోవచ్చు, కాస్ టీటా చేసుకోవచ్చు. సైన్ టీటా అంటే టీటాకి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే వై డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆర్. అంతే కదా. నెక్స్ట్ కాస్ టీటా చూసుకున్నట్టయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్ డివైడెడ్ బై ఆర్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది అంటే ఆర్ అనేది మల్టిప్లై అయిపోయినట్టయితే ఆర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే దీని నుంచి ఆర్ అనేది ఇది మల్టిప్లై అయిపోతే ఆర్ సైన్ టీటా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వై. అంటే మనకి ఏమొచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా అనేది మనకు వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా, వీటిని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, వీటిని మనం ఏమంటాం, పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా పారామెట్రిక్ ఈక్వేషన్స్ మీకు చాలా సబ్జెక్ట్స్ లలో, మ్యాథమెటిక్స్ లో అలాగే కాకుండా ఫిజిక్స్ లో కూడా మీకు చాలా సార్లు ఇది యూజ్ అయ్యే ఉంటుంది. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. ఇప్పుడు మనం వీటిని చూసుకున్నట్టయితే దీన్ని మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ఉంది, ఇక్కడ వై ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ఉంది, వై ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా ఉంది. ఈ రెండింటిని కనుక స్క్వేర్ చేసాం అనుకోండి, దీన్ని స్క్వేర్ చేసినట్టయితే మనకి ఏమైతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అనేది మనకు వస్తుంది. అలాగే దీన్ని స్క్వేర్ చేసినట్టయితే మనకి ఏమైతుందంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అనేది మనకు వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, మనం ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమైతే చూడండి, ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అనేది మనకు వస్తుంది. ఇప్పుడు దీనిలోంచి మనకి ఇంకా సింప్లిఫై చేసుకున్నట్టయితే రైట్ సైడ్ ఆర్ స్క్వేర్ అనేది కామన్ తీయచ్చు. కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ట్రిగ్నామెట్రీలో మనకు ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్. వన్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఓన్లీ ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఫైనల్ గా మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సో సర్కిల్ ఈక్వేషన్ ఫైనల్ గా మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, సెంటర్ ఈజ్ ద ఆరిజిన్. ఇది ఎప్పుడు అంటే మనకి సెంటర్ అనేది ఆరిజిన్ అయినప్పుడు, అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆరిజిన్ అయినప్పుడు మనకి ఇది ఫార్ములా. ఓకేనా, ఇది ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్ గా మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్ రప్పించడం. ఒకవేళ మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర కాకుండా వేరే దగ్గర ఉంది అనుకోండి, సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఇప్పుడు ఆరిజిన్ కాదు, 0,0 అనే ఆరిజిన్ కాకుండా వేరే దగ్గర హెచ్ కామా కే అనే దగ్గర మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఉంది. ఓకేనా, ఇట్లా మనకు ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఏమైంది అంటే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ఆరిజిన్ ఉంది కాబట్టి మనకి ఏమైందంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇది మనకి దాని యొక్క సెంటర్, 0,0 అనే యొక్క సెంటర్. అయితే ఇప్పుడు మనకి సెంటర్ అనేది హెచ్ కామా కే అయ్యింది కాబట్టి దీనికి ఏమైతుంది అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్. నెక్స్ట్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ ద సెంటర్ ఈస్ నాట్ ఆన్ ద ఆరిజిన్. ఓకేనా, సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర లేకపోతే సర్కిల్ ఈక్వేషన్ ఇది. సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉన్నట్టయితే సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇది అయ్యింది అంటే సెంటర్ అనేది ఏమైందో చూద్దాం. సెంటర్ ఏమైంది అంటే 0,0, అలాగే రేడియస్ ఏమైంది అంటే ఆర్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సర్కిల్ ఇక్కడ ఉన్నట్టయితే దాని యొక్క సెంటర్ ఏమైతుంది అంటే హెచ్ కామా కే అయింది, రేడియస్ అనేది ఖచ్చితంగా ఆర్ అవుద్ది. ఓకేనా, సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి అంటే హెచ్ కామా కే, మైనస్ హెచ్ ఉంటే ప్లస్ హెచ్ మైనస్ కే ఉంటే ప్లస్ కే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్స్ మైనస్ హెచ్ అడ్ పంపించినట్టయితే ప్లస్ హెచ్ అయింది, ఎక్స్ మైనస్ కే అడ్ పంపించినట్టయితే ప్లస్ కే అయింది. సో హెచ్ కామా కే అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది, క్లియర్ కదా. ఇది హెచ్ కామా కే, దీనికి ఇది సెంటర్, దీనికైతే ఇది సెంటర్. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్ గా ఇంకొక వేరేలాగా, ఇప్పుడు మనకి ఇదేంటి అంటే సర్కిల్ కి ఒక ఫామ్, అంటే సర్కిల్ ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక ఫామ్, సర్కిల్ ని రిప్రజెంట్ చేయడానికి ఇంకొక ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ ఇప్పుడు చూసుకుందాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ.
అంటే మనకి సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే అది సర్కిల్స్ కైనా లేకపోతే పారాబోలాకైనా ఎలిప్స్ కైనా హైపర్బోలాకైనా మొత్తం ఇలాంటి కోనిక్ సెక్షన్స్ అన్నిటికీ మనకి ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది ఉంటుంది. అదేంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c=0. ఇది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c=0. దీని నుంచి మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎట్లా ఫామ్ అయితే నేను ఇప్పుడు చెప్తాను, ఏమని చెప్తున్నా, ఈ ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ దానిలోంచి మనం సర్కిల్ ఈక్వేషన్ రప్పించుకోవచ్చు, పారాబోలది, ఎలిప్స్ది, హైపర్బోలది అన్నిటిది మనకి ఈ కోనిక్ సెక్షన్ ఫార్ములా నుంచి రప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే మనకి సర్కిల్ అనేది ఎప్పుడు తయారైతుంది అంటే ఈ జనరల్ ఈక్వేషన్ నుంచి సర్కిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఏంటి అంటే దాని యొక్క మీనింగ్ ఇక్కడ మళ్ళీ క్లియర్ గా రాస్తున్నా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నమాట. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ కావాలి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాలి. ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైతే ఉంటుందో వై స్క్వేర్ ముందు అదే ఉండాలి, అప్పుడే అది మనల్ని సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఒకటైనంత మాత్రం సర్కిల్ ని రిప్రజెంట్ చేయదు. ఇంకొక కండిషన్ ఉంటుంది మనకి, ఆ కండిషన్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ జీరో. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ జీరో అంటే ఈ హెచ్ వాల్యూ అనేది మనకి జీరో అన్నమాట. దీన్నే మనం ఇంకొకలాగా ఎట్లా రాసుకోవచ్చు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాసుకోవచ్చు. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే 2 అనేది నెంబర్, ఈ హెచ్ అనేది జీరో అయినప్పుడు మాత్రం ఇది మనకి పోతుంది. xy కోఎఫిషియంట్ అనేది జీరో కావాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏది ఉంటుంది, వై స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా అదే ఉండాలి. క్లియర్ కదా? మనకి ఈ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అనేది సర్కిల్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్వై కి కోఎఫిషియంట్ జీరో ఉన్నప్పుడు, అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకు అది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో వై స్క్వేర్ కి కూడా కోఎఫిషియంట్ అదే ఉండాలి. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది అనుకోండి, వై స్క్వేర్ కి కూడా కోఎఫిషియంట్ 3 ఉన్నట్టయితే 3తో డివైడ్ చేస్తే మనకి నార్మల్ గా 1 ఉండేటట్టు అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ముందు 1 ఉంది, వై స్క్వేర్ ముందు కూడా 1 ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మనకి 2hxy ని మధ్యలో తీసేసిన, ఎందుకంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు జీరో కాబట్టి జీరో అంటే సంథింగ్ జీరో అది పోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ వరకు అయిపోయింది, ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు జీరో, ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఒకవేళ మనకి ఇలా కాకుండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాకుండా ఇంకొకలాగా ఉందనుకోండి, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 9y ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు జీరో. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇలా ఉందనుకోండి, అయితే ఇక్కడ మనకి 18x ప్లస్ 9y ప్లస్ 3 ఇస్ ఈక్వల్ జీరో ఇలా ఉందనుకోండి, మనం ఏం చేయాలంటే మనకి కండిషన్ ఏంటి చూడండి, ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో వై స్క్వేర్ కి కూడా కోఎఫిషియంట్ అదే ఉండాలి. ఇక్కడ మైనస్ 3 ఉంటే అప్పుడు సర్కిల్ ని రిప్రజెంట్ చేయదు, ప్లస్ 3 నే ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉండాలి, అప్పుడు అది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్వై అనే టర్మ్ అనేది మనకు ఇక్కడ ఉండదు, ఇలాంటి టర్మ్ ఎక్స్వై టర్మ్ అనేది మనకు ఉండదు లేదు కాబట్టి సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఇది, అయితే సర్కిల్ దీని ఇలా ఏదైనా ఇచ్చాడంటే మనం జనరల్ ఫామ్ లోకి రప్పించుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కి వై స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఏం లేకుండా చూసుకోవాలి. ఏం లేకుండా ఉండాలి అని అంటే మనకి 3తోని మొత్తం అంతా డివైడ్ చేసాం అనుకోండి, 3తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అయింది, 3తో డివైడ్ చేస్తే వై స్క్వేర్ అయింది, 3తో డివైడ్ చేస్తే 6x అయింది, 3తో డివైడ్ చేస్తే 3y అయింది, 3తో డివైడ్ చేస్తే 1 అయింది, దీన్ని 3తో డివైడ్ చేస్తే 0 అయింది. సో ఇలా మీరు కన్వర్ట్ చేసుకోవాలి ఏదైనా ఇచ్చాడంటే. ఓకేనా? ఇట్లా ఎక్స్ స్క్వేర్ కి వై స్క్వేర్ కి వేరే ఏదైనా ఇచ్చాడంటే జనరల్ ఫామ్ లోకి వచ్చే విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీరు దీన్ని చూసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సెట్ అయింది. దీని నుంచి కంపేర్ చేసుకుంటే మీకు జీ వాల్యూ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటే ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది, సి అనేది 1 అని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్లా మీరు జీ వాల్యూ అలాగే ఎఫ్ వాల్యూ అలాగే సి వాల్యూ ఈ 3 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇది మన సర్కిల్ ఈక్వేషన్ అంటున్నాం, సర్కిల్ కి ఖచ్చితంగా సెంటర్ ఉండాలి, రేడియస్ ఉండాలి కదా. సో వీటిల నుంచి మనకు సెంటర్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సెంటర్ ఏమైతుంది అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది సెంటర్. మనకి జీ ఎఫ్ సి అనేది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ చేస్తే సెంటర్, అలాగే రేడియస్ ఏమైతుంది అంటే అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనేది మన రేడియస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి.
మన జనరల్ ఫామ్ కి, సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ కి సెంటర్ ఏంటి అంటే మైనస్ జీ కమా మైనస్ ఎఫ్, రేడియస్ అంటే అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఒక కండిషన్ ఏంటి అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ జీరో. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇది మనకి ఒక కండిషన్ సర్కిల్ అవ్వడానికి. సర్కిల్ అవ్వడానికి ఇవి రెండు కండిషన్స్ ఉంటాయి, వాటితో పాటు ఇది కూడా ఇంకొక కండిషన్. క్లియర్ కదా? ఇప్పుడు వీటికి సంబంధించినవి ఇంకా కొంచెం కొంచెం కాన్సెప్ట్ చూసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం.